ఇంట్లోకి వెళ్ళి చూరు నుంచి కారుతున్న నీళ్ల పరిస్థితి ఎలా ఉందో చూద్దామండి. అమ్మ ఇంట్లోకి రావచ్చు కదా, నీళ్ళేనమ్మా ఇది, ఇది నీళ్ళకి ఇలా కారుతూనే ఉంటది అమ్మా ఇల్లెప్పుడు. చుక్క చుక్క స్లాబ్ లోంచి కారుతున్న నీళ్లు ఇప్పుడు పై నుంచి కారుతానే ఉన్నాయి, ఒక చోట కాదు కారుతానే ఉన్నాయని. వాళ్ళు ఇక్కడ బెడ్ ఉందని మంచం ఉంది కాబట్టి అక్కడ ఒక కవర్ కట్టేసిండ్రు, ఏం పడ్డా కవర్ల పడాలి, తర్వాత మళ్ళా కవర్లకు వెళ్ళి చెంబుతో తీసి అక్కడ చల్లాలి అని వాళ్ళు ఆ ప్రయత్నం మీద కట్టుకున్నారు. అది ఎక్కడ పడితే అక్కడ అదిగోండి, అలా చుక్కలు చుక్కలు కారుతూనే ఉన్నాయి. ఇంకా కూడా కారుతూనే ఉన్నాయి, ఇప్పుడు వాటర్ ఆల్రెడీ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు వర్షాకాలం కూడా కాదండి, వర్షాకాలం కూడా కాదండి, ఇప్పుడు చలికాలం అండి. అక్కడ మనకి రెండు చుక్కలు కనబడుతూ ఉన్నాయి. ఇలా ఎన్నిళ్లలో ఉంటుందండి సమస్య? పైన ఉన్నలకు ప్రతి ఇంటిలో ఇదే అవసరం. వర్షాకాలం తడి, వర్షాకాలం మరి ఇప్పుడు వర్షం కాదు కదా, ఇప్పుడు ఇది వర్షం కాదు కాబట్టి ఇది ఎక్కువ నానింది ఇది, దానికి ఇంకా అట్లనే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఎండకాలంలో కూడా ఇది అట్లే వస్తుంది, ఎండకాలంలో కూడా అదే వస్తుంది, వర్షాకాలం ఏం ఉండదు. అమ్మా అక్కడ కూడా అట్లనే ఉందా, మీద లోపల కూడా అట్లనే ఉంది, ఒకసారి చూద్దాం ఉండండి. ఇలా ఇప్పుడు ఆ పైనుంచి పడుతూ ఉంటది కాబట్టి మీరు కింద డబ్బాలు పెట్టుకుని ఉన్నారమ్మా, డబ్బాల గాకే రక్తే, రాత్ భర్ లగాకే రక్తే, రాత్ భర్ లగాతే, బారిష్ లగాకే రక్తే, పైప్ పుడిగాతే లగాకే రక్తే, టాంకీ పుడి గయి. హా ఇన్కో పానీ సే వో తబియత్ ఖరాబ్ హో రహీ, బార్ బార్ దవాఖానే కో లెక్ జానా పడ రహా ఇన్కో పానీ కీ వజహ సే. కితనే బచ్చే హై ఆప్కే యహాన్ పర్, కితనే? చార్, చార హై, బేటియాన్ దో బేటే యహీ రహతే, ఒకటే రూము. హా ఈ ఒక్క రూమ్ లోనే ఉంటారు? హా ఏక ఇచ్ రూమ్ మే రహతే, అది కూడా వర్షం పడుతూనే ఉంటది ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ నీళ్లు కారడం అనేది పైప్ లోంచి కారుతుంది, అది కూడా ఎలక్ట్రిసిటీ పైప్ లోంచి వస్తున్నది. అది టాంకీ పుడిగై, ఉప్పర్ పుటేవా, ట్యాంక్ పగిలిపోయి అక్కడి నుంచి ఈ నీళ్లు కారుతున్నాయి అంటావు. సో ఎంత ప్రమాదంలో మనం ఉన్నాం చూడండి, కరెంటు వైర్ లోంచి అది లీకేజ్ అవుతూ ఉంది, పైప్ లోంచి లీకేజ్. అవునండి, ఇప్పుడు ఎనీ టైం పిల్లలు ఇట్లా ఏమైనా ఐరన్ పట్టుకున్నా కూడా షార్ట్ వస్తుంది అండి, ఇంట్లో షార్ట్ వస్తుంది, ఇంట్లో షార్ట్ వస్తుంది, అందుకు చాలా ఇబ్బంది, నరకం అనుభవిస్తున్నాం ఇక్కడ. అమ్మా ఏ ఘర్ మే కుచ్ హుయే తో ఆప్కో కరెంట్ షాక్ జైసే లగ్ రహా క్యా, తో జబ్ యాసా తో దో తీన ఖత ఐసే జాకే పకడే థా తో ढकल दिया था, तो फिर भी तो वो शॉक है, करंट शॉक है वो, तो हम ऐसा उतना सीरियसली नहीं लिए थे. अब ऐसे मत लेना, ऐसे अभी इतने भीगे हुए घर में आप जो जी रहे हो ना, उसमें से आप, आपका बच्चे का तबीयत खराब है. हाँ यू नो, तो महीने को दो महीने को बीमार पड़ते रहते, बहुत एलर्जी हो रही है पानी से, वो इससे कैसे हो रहा प्रॉब्लम समझ में नहीं आ रहा, मगर बहुत बीमार पड़ते रहते ना. ఏమి బతుకులివి, గుడిసెల్లో టార్పాలిన్ షీట్ల కింద లేకపోతే ప్లాస్టిక్ షీట్ల కింద వర్షాకాలానికి మాత్రమే నాంతామన్న గ్యారంటీ ఉండేది, కానీ ఇక్కడ ఏ కాలమైనా సరే ఇట్లాగా ప్లాస్టిక్ షీట్లు టార్పాలిన్ షీట్లు కట్టుకుని బతకమంటోందా ప్రభుత్వం? దీనికి బాధ్యత ఎవరు వహించాలి? కాంట్రాక్టర్ వైఫల్యాన్ని ప్రశ్నించే ప్రభుత్వం ఎక్కడ? అధికారగణం వెంటనే స్పందించాలి, దీనికి కావాల్సిన చర్యలు చేపట్టాలని పేద ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అందంగా సిమెంట్ రోడ్లు సీసీ రోడ్లు చేసినట్టు కనిపిస్తున్న బయటికి, కానీ లోపలికి ఒక్కసారి వచ్చి చూస్తే రోడ్డు పూర్తయిపోవడం మనం గమనిస్తాం, అంటే ఇక్కడ రోడ్డు ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. దీని తర్వాత మరి కనిపిస్తున్నటువంటి బ్లాకులకు వెళ్ళడం ఎట్లా అండి? బిల్డింగ్ అక్కడ పోవాలంటే రోడే లేదు మేడం, ఇక్కడ పోవాలంటే ఇబ్బంది అవుతుంది, రాయి ఉంది మొత్తం, పావులు అన్ని వస్తున్నాయి, నడవనికే వస్తలేదు, అన్ని చోట్ల మరి రోడ్డు ఉంది. ఎందుకు ఇక్కడ ఇక్కడ ఇంతవరకు వేసినారు, అక్కడ వేయలేదు మేడం. అడిగినరా మీరు ఎప్పుడన్నా? ఇక ఎవరికి అడగలేదు మేడం, ఇక్కడ ఎవరు రారు, ఇక్కడ అడగని కూడా ఏం చేయలేదు. ఎవరిని అడగాలో కూడా తెలియని పేదరికం ఇక్కడ, అంటే అడగాల్సిన బాధ్యత మన మీదే ఉంది, కానీ ఎవరిని అడగాలో మనకు తెలియదు, మనకు తెలియదు. ఇప్పుడు ఇంకోటి ఆ గుండు వచ్చింది, ఆ కాంట్రాక్టర్ డబ్బులు మిగిలి, ఆ గుండు వల్ల కొడితే రోడ్ వేస్తే డబ్బులు మిగిలి, కానీ ఇది ఇంతకే ఆప్ చేసేసి వెళ్ళిపోయాడు. మరి అడగాల్సిన బాధ్యత ప్రభుత్వం కదా బాబు, నువ్వు పూర్తి చేయలేదు పని అని. అది వాళ్ళు బిల్లులు ఇచ్చేసారు గవర్నమెంట్, వాళ్ళకి వాళ్ళ కమిషన్ వాళ్ళకి ముడుతుంటే వాళ్ళు బిల్లులు ఇస్తారు వాళ్ళు గవర్నమెంట్. అసలు ఇల్లు ఇచ్చిన కాడి నుంచి కూడా ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఏ ప్రజలు అధికారి కానీ ఇక్కడికి వచ్చి మీకు ఏముంది అని ఇంతవరకు ఎవరు అడగలేదు మేడం. మాకు ఇల్లు ఇచ్చిన కాడి నుంచి కూడా ఎవరు ఒక్కళ్ళు కూడా అసలు మీ పరిస్థితి ఎట్లా ఉంది, ఏం సంగతి, అసలు ఎవరు పట్టించుకునేది లేదు, అడిగేది లేదు. మేమేదో మేము చేసుకుంటున్నాం వెళ్తున్నాం, కానీ ఇది ఎట్లాగే ఉంటుంది మేడం, ఈ చెట్లలో నుంచి వెళ్ళాలి మేడం, ఇట్ల నుంచి దారి చేసుకొని చెట్లలో నుంచి రాళ్లలో నుంచి లోపల నుంచి దారి చేసుకొని మేమే అడవిలో నుంచి నడుచుకుంటా వెళ్ళినట్టు వెళ్ళాలి మేడం. అక్కడికి లైట్ అడవిలో నుంచి లైట్ కూడా లేదు, అసలు నడవనికి రాదు. ఇప్పుడు అంటే ఆడ కమ్మం ఉంది, రాయి ఉంది, నడవనికే రాదు అసలు. నీళ్ళు మోసుకొని వెళ్ళాలి, మళ్ళీ జానా పడతా పానీ గడేసి ఆశ లేక జానా బోలే తో వహాం తక్ లేక జానా పడతా పానీ భీ నహీ హై ఉధర్ పీనే కా ఊపర్ తీన్ మంజిల్ జానా ఊపర్ ఫిల్టర్ పానీ భీ ఫిల్టర్ పానీ నహీ హై యహాం సే ఏక ఘడా లేక జబ్ తక్ బంద్ హో జాతా వహాం ఏక ఘడా డాల్ కే ఆయే తక్ పానీ పానీ కా బహుత్ ప్రాబ్లమ్ హై వహాం నల్ దేనా స్పెషల్ చార్ నంబర్ బ్లాక్ కో. హమ్
మంచల మింగనకే పాములు వస్తున్నాయి ఈ చెట్లకి వెళ్ళి ఇళ్ళకి వెళ్ళి ఒకటి పోలీసులకు ఫోన్ చేసి ఇల్లు అప్పుడేవో లేరు మేము ఉండి సానేళ్ళు అవుతుంది కొద్దిగా అయితే ఆ పెద్ద పామును అట్టించినాము ఇప్పుడు అక్కడ మొన్న దసరా అప్పుడు ఒక్కటి చంపేసిండ్రు మంచులు మింగే పాములు అంటే ఇట్లా ఉండి సీటు కొడితే నోట్లోకి వచ్చి పడుతున్నాయి మంచులు ఇంకా ఏటలు మింగి చెట్ల చుట్టుకుంటాయి అయితే పాములు వస్తున్నాయి కరెంటు ఇబ్బంది ఉంది ఎవరిని వలకరించేటట్లు లేరు వాళ్ళు నెల నెల వస్తారు వస్తారు బిల్లు వేసుకొని పోతారు 100 ఉంటే 500 1000 రూపాయలు ఇట్లేస్తున్నారు చాలా దోసుకొని తింటున్నారు మేము ఒక పూటకు ఒక నాడు ఉంటే ఓ పూట ఒక లేనట్లు ఓ పూట ఒక ఉన్నట్లు మేము కూలి చేసుకుంటే వస్తుంది లేకపోతే లేదు చేత కాకపోతే ఎందుకంటే అది మాకు ఎవరు పెట్టే దిక్కే లేదు అట్లాంటి పెద్ద పాములు వస్తున్నాయి ఇళ్ళకు కరెంటు లేదు అన్నిటికీ బస్సులు ఇప్పుడు ఏమైనా అయ్యి చచ్చిపోయిందంటే బస్సులు ప్రాబ్లం చాలా ఉంది ఇసుకూల పిల్లలకి కానీ చేతగానులకి కానీ ఏదొకటి ఇంకా ఇళ్ళు అయితే మట్టగా నీళ్ళు నాతున్నాయి అది ఎప్పుడు కూలేది ఎప్పుడు వాడేది కూడక కనపడతలేదు అన్నిటికీ ఎక్కడ చూసినా ఏం సకదనం లేదు కింద వాడేది తెలియదు మీద వాడేది తెలియదు సచ్చేది తెలియదు కరెంటు పూర్తి ప్రాబ్లం ఉంది ఏం ఆడికి లైట్లు లేవు పావులు ఇళ్ళకే వస్తున్నాయి ఇప్పుడు రెండు బ్లాకులకి మధ్యలో కొన్ని ఇళ్ళు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఇంకా అలాట్మెంట్ చేయలేదు ఈ ఒక సంవత్సరం అయింది మేడం ఇంకా ఎప్పుడు అలాట్ చేస్తారో తెలియదు అన్ని రెడీ అయినాయి మొత్తానికి అని మళ్ళా ఈ కిటికీలు అనేది దర్వాజలు అనేది మొత్తం ఊడిపోయినాయి ఇంకా ఎవరికి గ్లాసెస్ లేవు ఎవరికి ఇవ్వలేదు ఇంకా దానికి ప్రధాన సమస్య కరెంటు వాటర్ మేడం ఇక్కడ అయితే బోర్లు పడే సమస్య లేదు బోర్లు అయితే ఒకటి కూడా పడవు నీళ్లు లేవు మైన్ కరెంట్ లేదు ట్రాన్స్ఫార్మర్ లేదు వచ్చే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు వస్తారో ఏం తెలియదు మేడం ఇవన్నీ లేనందుకే అసలు రావట్లేదేమో మేము అనుకుంటున్నాం మేడం అన్ని తయారైన ఒకవేళ ఇప్పుడు ఇవన్నీ ఊడిపోయినాయి కదా గ్లాసెస్ లేవు ఏం లేవు వాళ్ళు వచ్చినప్పటికి ఊరుకు స్టార్ట్ కాలేదు అది ఇంకా గ్లాస్ ఫిట్టింగ్ చేయలేదు ఇంకా ఊరుకు నింబర్ లేదు అయినాక అలా డిసిషన్ మూమెంట్ ఉంది ఇంకా కాలేదు సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇవి కూడా అలాగే తయారవుతాయి అలా తయారైతుంది సేమ్ అది దానిలాగానే తయారైతే ఇది ఇట్లా ఇంకా కరెంట్ అలర్ట్ కావాలి నింబర్ చేయలేదు ఆల్రెడీ చూసిపోతుంది నింబర్ ఇచ్చి చూసిపోతారు అలర్ట్ అయిపోయినాయి కొన్ని నింబర్ చూసి భయపడే దీనిలో కూడా రావడానికి భయపడుతున్నారేమో మేడం రావట్లేదు ఎవరో కూడా ఇట్లా అన్ని ఇప్పటికి చాలా అందంగా కనిపిస్తున్నాయి అందంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు 40,000 పే చేయమంటారు రోజు పబ్లిక్ వచ్చి వెళ్ళిపోతారు ఈ పబ్లిక్ చూస్తే ఇది ఇక్కడ కరెంటు లేదు వాటర్ లేదు ఏం లేదు ఈ 40,000 కట్టి మళ్ళీ ఇక్కడ వచ్చి మీలాగే మేము కూడా ఇబ్బంది పడాలా అని చెప్పేసి ఎవరు కూడా ఇక్కడ రావడానికి డబ్బులు కట్టడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు మేడం ఇవి మనం ఇవతల పక్కన ఉన్నటువంటి రెండో బ్లాక్లో కూడా వెళ్దాం అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితి చూద్దాం